జనరల్గా తల్లిపాలు పెరగడానికి చాలామంది తెలగటలు తింటుంటారు. అయితే వీటిని మరీ ఎక్కువగా తీసుకోవడం వలన పాలు పెరగడం అటు నుంచి వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిని తక్కువ పరిమాణంలో పాలలో కలుపుకొని తీసుకోవడం మంచిది. కేవలం తల్లిపాలు పెరగడానికి కాదు, తెలగడ్డ పాలని నార్మల్ పీపుల్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వలన వారికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే దీన్ని అదే పనిగా ఎక్కువ పరిమాణంలో మనం తీసుకోకూడదు. కేవలం ఒక 2 లేదా 3 పాయలు తీసుకుంటే సరిపోతుంది. తాగలేని వాళ్ళు జస్ట్ ఒకటైనా కూడా వేసుకొని తాగొచ్చు. ఫస్ట్ ఒక 1 టీ గ్లాస్ అంతా పాలు తీసుకోండి. తెల్లగడ్డ స్మెల్ నచ్చిన వాళ్ళు లేదా తాగడానికి ఇబ్బందిగా ఉంటే కొంచెం పాలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వీటిని పాలు పొంగొచ్చేదాకా పెట్టుకోవాలి. పాలు పొంగొచ్చేసిన తర్వాత పక్కన పెట్టేయాలి. తర్వాత తెల్లగడ్డలు తీసుకోవాలి. తెల్లగడ్డని ఎక్కువ తీసుకోకుండా 2 లేదా 3 పాయలు తీసుకోండి చాలు. వీటిని మోటార్ పిజ్జల్లో బాగా మెత్తగా దంచేసుకోవాలి. తర్వాత కాంచి పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా కలదిప్పుకోవాలి. అలాగే ఉడికిందో లేదో చూసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్ అన్నమాట, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా ఆప్షనలే, కాకపోతే ఇవి వేసుకోవడం వల్ల మంచిదని వేసుకోవచ్చు. పాలని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకడం వల్ల పాలు క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పాలని ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. తాగడానికి టేస్ట్గా ఉండడం కోసం ఇందులో తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. తేనె కలుపుకోవాలంటే ఇప్పుడు లాస్ట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బెల్లం కలుపుకోవాలంటే ఉడికేటప్పుడే ముందే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తెల్లగడ్డని అతిగా కాకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.